హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ ఛానల్. నేను మీ సిరీషాని. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. టొమాటో బాత్. ఇంట్లో టొమాటోలు ఎక్కువగా పండు అయిపోయి ఉంటాయి కదా, ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. ఎప్పుడు టొమాటో రైస్ చేసుకుంటారు, ఇలాగ టొమాటో బాత్ని కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా టొమాటో బాత్ ఎంత లుకింగ్ యమ్మీ యమ్మీగా ఉందో. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం. లెట్స్ గో. 250 grams rice బాగా వాష్ చేసుకో. ఇలా వాష్ చేసుకున్న తర్వాత, 2 times వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి రైస్ని. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక 3 or 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా ఆయిల్ హీట్ అయ్యాక 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. 1 big size ఆనియన్స్ అలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని 1 cup వేసుకోవాలి. 1 బంగాళదుంప మీడియం సైజ్ ఉన్న తీసుకోవాలి. 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అయ్యాక కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఈ టొమాటో బాత్కి రెడ్ టొమాటోస్ తీసుకోవాలండి. హైబ్రిడ్ ఇవి కాకుండా నాటి టొమాటోలు తీసుకుంటే ఈ టొమాటో బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను 250 grams టొమాటోలు తీసుకున్నాను. అలా సన్నగా కట్ చేసిన టొమాటోస్ తీసుకొని 250 grams వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు. కాసేపు ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. దెన్ ఆఫ్టర్ 10 minutes చూసారా ఎంత చక్కగా కుక్కర్ పోయాయో అన్ని. ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకుందాం. ఆ 250 grams రైస్కి 550 ml వాటర్ని యాడ్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత 1 pinch ఫుడ్ కలర్, టొమాటో రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఆప్షనల్. ఇది వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది టొమాటో బాత్ అనేది. టొమాటోలు ఎంత రెడ్డిష్గా ఉన్నా కొంచెం వేయాలండి, అప్పుడే దానికి కలర్ మంచి కలర్ వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి 4 whistles ఉంచుకోవాలి. 4 whistles రావాలండి. అలా 4 whistles వచ్చే వరకు మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 4 whistles తర్వాత చూస్తే రైస్ అనేది చాలా మంచిగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా అలా ఉంది. బట్ కానీ మనం చేస్తుంది రైస్ కాదు, టొమాటో బాత్ కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండాలి. సో నేను ఒక 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. అలా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా లిక్విడ్గా వచ్చిన తర్వాత 1 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇలా కారం వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాము, సో కారం తక్కువగా ఉంటుంది కదా, అందుకు మళ్ళా కారం యాడ్ చేశాను. అలా 2 minutes మూత పెట్టి ఉంచుకుందాము. చూసారా మూత ఓపెన్ చేసి చూస్తే అలా వాటర్ అంతా ఫామ్ అయిపోయింది. 1 tablespoon నెయ్యి వేసుకోండి. ఇది మాత్రం స్కిప్ చేయకండి, తప్పకుండా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో బాత్ అనేది. అంతేనండి, టొమాటో బాత్ సిద్ధం అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారా చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్రాసెస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, టొమాటో రైస్ చేసుకుంటారు కానీ టొమాటో బాత్ అస్సలు చేసుకోం కదా. సో ఒకసారి మీరు ట్రై చేసి నా కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మీ, షేర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీని. చాలా చాలా బాగుంది.